హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని ట్రెడిషన్స్ వెనక మనకు సైంటిఫిక్స్ రీజన్ ఏమున్నాయో చూద్దాం. నార్మల్గా మన పెద్దవాళ్ళు చెప్పారు, అమ్మమ్మ చెప్పింది, నానమ్మ చెప్పింది అని కొన్ని ట్రెడిషన్స్ మనం ఫాలో అవుతుంటాం. పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అది మంచిది అని చెప్పి, కానీ వాళ్ళకి తెలియకుండానే దాని వెనక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనం చెప్పుకున్నాం, ఈరోజు కొన్ని చెప్పుకున్నాం. వాటిల్లో ఏంటంటే, మొదటగా మనం బ్యాంగిల్స్ గురించి చెప్పుకున్నాం. మనం బ్యాంగిల్స్ ఎందుకు వేసుకుంటాం, దానివల్ల మనకు ఏంటి లాభం, దాని వెనక ఏం సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అనేది తెలుసుకున్నాం. గాజులు మనం వేసుకున్నందువల్ల మన గాజులు ఒకదానికొకటి రాపిడ్ అయ్యి అక్కడ మనకు బ్లడ్ ప్రెషర్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఒకటి ఒకటి రాపిడ్ అవ్వడం వల్ల ఆ పర్టికులర్ పాయింట్లో మనకు రాపిడ్ వల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా మనం మెటల్స్ యూస్ చేస్తాం కదా, గోల్డ్ కావచ్చు, కాపర్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక గుడ్ కండక్టర్ అని చెప్పచ్చు. ఈ బ్యాంగిల్స్ మనం వేసుకోవడం వల్ల అక్కడ వచ్చే రాపిడి వల్ల ఈ ప్రెజర్ పాయింట్స్ బాగా యాక్టివేట్ అవుతాయి. ఇలా యాక్టివేట్ అవ్వడం వల్ల మనం లేడీస్లో ఒక్కొక్కసారి మనకు ఈ పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రావడం, తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు తెలియకనే ఇలాంటి ట్రెడిషన్స్ ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు మనం పిల్లల్ని చూసినట్లయితే హ్యాపీగా వాళ్ళు బ్యాంగిల్సే వేసుకోరు, అలాగే ఓపెన్గా ఉంటారు, లేదంటే ఏదో వాచ్ పెట్టేసుకుంటారు. ఇలా రాను రాను ఈ ట్రెడిషన్స్ అవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పి వదిలేస్తున్నారు. కానీ దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకుంటే మాత్రం అందరూ తప్పకుండా ఫాలో అవుతారు అనుకుంటున్నారు. చాలామంది అనుకోవచ్చు, అందరూ గోల్డ్ వేసుకోలేరు కదా, మీరు గోల్డ్ బ్యాంగిల్, సిల్వర్ బ్యాంగిల్ అని అడిగారు అని చెప్పారు అని. కానీ గ్లాస్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, గ్లాస్ బ్యాంగిల్స్ మనకు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు సౌండ్స్ వస్తాయి కదా, గలగలా సౌండ్, ఆ సౌండ్ వల్ల కూడా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేస్తుంది. ఇక మనకు మెట్టెల విషయానికి వచ్చేసినట్లయితే, మెట్టెలు ఎందుకు ధరిస్తారు ఈ విషయాన్ని చూసినట్లయితే, మెట్లు మనం రెండో వేలికి వేసుకుంటాం కాబట్టి అక్కడ ఉన్న ఆ ప్రెషర్ పాయింట్స్ నేరుగా మనకు గుండెకి గర్భాశయానికి రెండు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. అందువల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, ఇంకా పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి. అంతేకాకుండా మనం ఈ వేలికి మనం వేసుకోవడం వల్ల సెక్షువల్ హార్మోన్స్ ఎక్కువ యాక్టివేట్ అవుతాయి. అంతేకాకుండా మనం పిల్లలు పుట్టగానే మూడో వేలికి ఒక్కొక్కరు, అప్పుడు పాతకాలంలో వేసేవాళ్ళు మూడో వాళ్ళకి ఒక పిల్లేళ్ళు అంటాం కదా, అంటే మూడో వేలికి మనం మెట్టు పెట్టడం, దాన్ని పెట్టేవాళ్ళు. ఎందుకు అంటే ఇప్పుడు రాను రాను అది కూడా ఎవరు పెట్టుకోవట్లేదు అనుకోండి, కానీ అప్పుడు ఆ కాలంలో ఎందుకు పెట్టేవాళ్ళు అంటే అక్కడున్న నరు డైరెక్ట్గా మనకు కనెక్ట్ అయి ఉంటుంది పిల్లలకి పాలు ఎక్కువగా వచ్చేందుకు. ఈ దీనికి మనం ఈ పిల్లేళ్ళు అనేది పెట్టడం వల్ల పిల్లలకి పాలు బాగా ఉంటాయని చెప్పి అప్పుడు ఒక డెలివరీ అవ్వగానే ఆ వేలికి ఆ పిల్లేళ్ళు అనేటివి పెట్టేవాళ్ళు అనమాట. ఇది కూడా దాని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్. అంతేకాకుండా మనం వెండి మెట్టలే పెట్టుకోవడం వల్ల ఇది సోలార్ ఎనర్జీని గ్రహించి మన శరీరాన్ని బాగా యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల మనకు అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు మనం కుంకుమ విషయానికి వచ్చేసినట్లయితే, మనం నుదుటి మీద కుంకుమ ఎందుకు పెట్టుకుంటాం అనే విషయాన్ని చూసినట్లయితే, మనకేంటంటే మనం కుంకుమ పెట్టుకునే ప్రదేశంలో కొన్ని వేల సంఖ్యలో నర్వ్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట. ఇవి ప్రాణశక్తిని ప్రవహింపజేసే అదృశ్య నర్వ్స్ అన్నమాట ఇవి. కానీ వీటన్నిటిని కూడా మనకు అవి బయట వెళ్ళిపోకుండా వాటిని కంట్రోల్ చేసే పాయింట్ అది. సో ఆ పాయింట్లో మనం కుంకుమ పెట్టుకున్నట్లయితే ఈ ప్రాణశక్తికి సంబంధించిన కిరణాలన్నీ కూడా వ్యర్థం కాకుండా కంట్రోల్ చేస్తుంది. సో ఇది ఒక సైంటిఫిక్ రీజన్ దీని వెనక ఉన్నది. అంతేకాకుండా కుంకుమ, విభూతి ఇవన్నీ కూడా పెట్టుకున్నందువల్ల కూడా మనకు చాలా దుష్టి దోషాలు కూడా నివారిస్తాయని పెద్దలు చెప్తుంటారు అన్నమాట. ఇంకా ఆడవాళ్ళు కుంకుమ పెట్టడం వల్ల ఎదుటివాళ్ళు మనతో చూసి, ఎదురుగా మాట్లాడేటప్పుడు, మన ముఖం చూసి మాట్లాడేటప్పుడు కొంతమంది మిస్పరైజ్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. అది కొందరికి మాత్రమే వర్తించే నిజం అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా తొందరగా మిస్మరైజ్ అవ్వరు అన్నమాట. ఇది కూడా ఆ కుంకుమలో ఉండే మహిమ అని చెప్పచ్చు. ఇక చెవి పోగు విషయానికి వచ్చినట్లయితే, చాలామంది అబ్బాయిలకు కూడా చెవి, ఒక చెవి కుట్టిస్తూ ఉంటారు. కాకపోతే దానిలో ఉండే సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, మనకు చెవు నుంచి వచ్చే నరాలు ఒకటి తలకి కళ్ళకి కూడా పోతాయి కాబట్టి అవి రెండు కూడా ఇక్కడ మనం చెవి కుట్టించుకోవడం వల్ల మనకు కంటి చూపు బాగా కనిపించడం, అదేవిధంగా మనకు బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ కూడా రాకుండా ఉండేదానికి కంట్రోల్ చేస్తుంది. మనకు బ్రెయిన్ కూడా బాగా షార్ప్గా వర్క్ చేస్తుంది.
మనం ఇక ముక్కు పొగ విషయానికి వచ్చేసినట్లయితే, మనం ముక్కు పొడక పెట్టుకోవడం వల్ల అక్కడ, అంటే ముక్కు కుట్టించుకోవడం వల్ల ఇక్కడికి సంబంధించిన ఇక్కడి నుంచి వెళ్లే నరాలన్నీ కూడా మన పెద్ద పేగు చిన్న పేగు కనెక్ట్ అయి ఉంటాయి. తర్వాత మనకు గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది. తర్వాత ఇంకా మనకు మెన్సెస్ పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా వచ్చేందుకు ఉపయోగపడుతుంది ఈ ముక్కు కుట్టించుకోవడం వల్ల. ఇంత సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. ఇంకా మనం గొలుసుల గురించి వచ్చినట్లయితే, గొలుసులు వేసుకోవడం వల్ల, అంటే బరువుగా ఉండే గొలుసులు వేసుకోవడం వల్ల ఇక్కడి నుంచి మన కనెక్టివిటీ గర్భాశయంలోకి ఉండి గర్భసంచి జారకుండా కూడా ఉంటుంది. కొంతమందికి ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి కదా, అలాంటి వాళ్ళ కోసం. అందువల్లనే పూర్వకాలంలో కడియం అని చెప్పి బరువైన కడియం వేసుకునే వాళ్ళు. గొలుసులు కూడా మీరు చూసినట్లయితే మనకి ఇప్పుడు ఫ్యాషన్ కొద్దిగా నాజుగ్గా వచ్చాయి, కానీ ముందు కాలంలో గొలుసులు చూసినట్లయితే చాలా వెయిట్గా ఉండేటివి. అందువల్లనే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ వచ్చేటివి అనమాట. దీనివల్ల మనకు గర్భాశయ సమస్యలు చాలా వరకు మనం అరికట్టవచ్చు. ఇది మూత్రపిండాలకు సంబంధించిన డిసీజెస్ కూడా నయం చేస్తుంది. ఇంకా మనకు కిడ్నీ స్టోన్స్ అలాంటివి కూడా రాకుండా చేస్తుంది. కాకపోతే మీరు బరువైన గొలుసులు మాత్రమే ధరించినప్పుడే ఇలాంటివి మనకు క్యూర్ అవుతాయి అన్నమాట. ఇక మనం కళ్ళకి కాటుక ఎందుకు పెట్టుకుంటాం? కాటుక మనం నార్మల్గా చిన్నపిల్లలకి పుట్టిన పిల్లలకు కూడా కాటుక పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ కాటుక పెట్టడం వల్ల మనకు సూర్యరశ్మి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. ఇవేవి కూడా మనకు కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మనం తాళిబొట్టు గురించి మాట్లాడుకున్నాం. తాళిబొట్టు వేసుకోవడం వల్ల కూడా ఈ ట్రెడిషన్ మనం ఎందుకు ఫాలో అవుతున్నామంటే, దీని వల్ల కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే, మనం తాళిబొట్టు నార్మల్గా కొంతమంది పైన వేసుకుంటూ ఉంటారు, కానీ లోపలే వేసుకోవాలి. లోపల వేసుకున్నందువల్ల మనం ఆ పర్టికులర్ ఆ పాయింట్ దగ్గర మనం అటు ఇటు వర్క్ చేస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు అక్కడ గుచ్చుతూ ఉంటుంది ఆ తాళిబొట్టు అనేది. ఇది మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటి కూడా ఆ పర్టికులర్ ప్లేస్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మనల్ని ఉత్తేజంగా ఉంచుతుంది అనమాట. మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండేందుకు ఇది ఒక రీజన్ అని చెప్పచ్చు. కానీ ఈ దీనివల్ల మనం అలా అవుతున్నామని మనకు తెలియకనే మనం ఆచారాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ సైంటిఫిక్ రీజన్ కూడా మీరు తెలుసుకోండి.